హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 33వ అధ్యాయం, రాసపంచక అధ్యాయములలో 5 అధ్యాయములలో లాస్ట్ అధ్యాయం మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ అధ్యాయం పేరు రాస నృత్యము. ఇంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు గోపికల్ని తిరిగి కలుసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోపికల్ని వదిలేసి వెళ్ళారు, గోపికలు చేసినటువంటి ఆ విరహ గానం ఏదైతే ఉందో, ఆ గానానికి ఆ భక్తికి మెచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వాళ్ళ దగ్గర ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కృష్ణుని చూశారో, గోపికలు అందరూ కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందారు. ప్రాణం లేచి వచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా విచ్చుకొని మరీ చూడటం అనేటువంటిది జరిగింది. ఒక్కొక్క గోపిక కృష్ణుని అలానే చూస్తూ ఉండిపోయింది. ఒక్కొక్క గోపిక కృష్ణుడి చెయ్యిని తీసుకొని గట్టిగా పట్టుకుంది. ఒక గోపిక కృష్ణుడి యొక్క చేతిని తన భుజం మీద పెట్టుకుంది. ఇంకొక గోపిక కృష్ణుని అలా చూస్తూ కృష్ణుడి యొక్క రూపాన్ని తన కంటి రంధ్రాల ద్వారా తన హృదయంలోకి తీసుకుని కళ్ళు మూసుకొని కృష్ణుని ధ్యానిస్తూ ఉంది. సో ఈ విధంగా ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకంగా తమ యొక్క భావాన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి భావం కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ వాళ్ళు భావాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడి మీద ప్రేమను పొందడం అనేటువంటిది జరిగింది. అయితే ఎందుకు నువ్వు ఇలా వెళ్ళిపోయావు? ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు? మేము నీ కోసమే మా కుటుంబ సభ్యుల్ని అందరినీ వదిలేసి మేము నీ దగ్గరకు వస్తే నువ్వు ఎందుకు మాకు ఇలాంటి బాధను కలిగిస్తున్నావు, విరహాన్ని కలిగిస్తున్నావు అని అడిగితే, అసలు నువ్వు ఏమి ప్రేమికుడివి? నువ్వు స్వార్థం కోసం ప్రేమించేటువంటి వాడివా? అంటే నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులనే నువ్వు ప్రేమిస్తావా? నిన్ను ప్రేమించని వ్యక్తులను నువ్వు ప్రేమించవా? అలాంటి ప్రేమికుడువా నువ్వు? లేదు అని అంటే, నువ్వు నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తావు, నిన్ను ప్రేమించినటువంటి శత్రువులను కూడా ప్రేమిస్తావా? ఎలాంటి ప్రేమ నీది? లేదంటే ఎవరిని ప్రేమించవా నువ్వు? ఎవరి ఎడ నీ ప్రేమ భావాన్ని వ్యక్తం చేయవా నువ్వు అని గోపికలు శ్రీకృష్ణుణ్ణి నువ్వు ఎలాంటి ప్రేమికుడివి అని ప్రశ్న అడిగి 3 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే కృష్ణుడు ఈ 3 ఆప్షన్స్లో పైది ఏది కాదు అని చెప్పేశారు. మనం ఎగ్జామ్లో కనుక రాసినప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పై ఆప్షన్లు ఏవి కావు అని 4వ ఆన్సర్ సెలెక్ట్ చేస్తాం. అలా కృష్ణుడు కూడా, నేను అలాంటి ప్రేమికుడు కాదు, నేను ఎలాంటి ప్రేమికుడు అంటే నన్ను ప్రేమించేటువంటి వ్యక్తులలో విరహాన్ని కలిగించి ఆ విరహం ద్వారా వాళ్ళ ప్రేమను రెట్టింపు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, అలాంటి ప్రేమికుడిని నేను అని. అది కృష్ణుడి యొక్క ప్రేమ. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు మనకి కృష్ణుడి మీద ప్రేమ కలగడం కోసం, ఇంకా పెరగడం కోసం మనకి ఏమేమి అవసరమో అవన్నీ చేస్తారు. సో గోపికలు కూడా చూస్తే అలానే వాళ్ళు కూడా కృష్ణుడి మీద అమితమైనటువంటి ప్రేమను ప్రకటించడం అనేటువంటి జరిగింది. తిరిగి పొందిన తర్వాత విరహంతో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి కృష్ణుడిని చూసిన తర్వాత ఆ విధంగా వాళ్ళ ప్రేమ రెట్టింపు కావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ కలిసి తీసుకుని యమునా నది ఒడ్డుకి తీసుకెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయం, చీకటిగా ఉంది. యమునా నది ఒడ్డు అందం పెరిగిపోయింది, ఎందుకంటే కృష్ణుడు గోపికలతో కలిసి వెళ్ళిపోయారు. అక్కడ యమునా నది తీరంలో ఉన్నటువంటి చీకటిని మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీర కాంతితోటి వెలుగును తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా కృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని కూర్చోబెట్టడం కోసం గోపికలు అందరూ కూడా తమ యొక్క వస్త్రాలని కప్పి ఆసనాన్ని తయారు చేసి కృష్ణుడిని కూర్చోపెట్టి కృష్ణుడితో మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఈ అధ్యాయంలో కృష్ణుడు వాళ్ళందరితోటి రాస నృత్యం చేస్తారు. ఇంతకు ముందు కూడా చేశారు రాస నృత్యం. ఇప్పుడు అప్పుడు రాస నృత్యం ఒక శ్లోకంలోనే వివరించబడింది, ఇప్పుడు ఈ అధ్యాయంలో రాస నృత్యం వివరించబడుతుంది. ఓకే, తిరిగి అంటే కృష్ణుడి పట్ల గోపికలకి ఉన్నటువంటి ప్రేమని రెట్టింపు చేసిన తరువాత వాళ్ళు వ్యక్తం చేసినటువంటి భావంతో ఇప్పుడు రాస నృత్యం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ అధ్యాయంలో. సో అది ఈరోజు డీటెయిల్గా మనము చూద్దాం. ఓకే, సో 33వ అధ్యాయం సమ్మరి, ఇందుమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యమునా తటమునందు గల వనములో ప్రియరాండ్రతో కూడి శ్రీకృష్ణుడు వనరించిన రాస నృత్యము ఈ అధ్యాయమున వర్ణితమైనది. దేవదేవుడగు శ్రీకృష్ణుడు దివ్య రసజ్ఞాన నిపుణుడు. తన ఎడ అనురాగ సూత్ర బద్దలు
తన సేవకే పూర్తిగా అంకితమైన వారు తగు గోపికల సాంగత్యములో అతడు అనేక రూపములలోనికి విస్తరించెను. అంతటా రాస నృత్యమున పాల్గొనుటకు గోపికలు ఉత్సాహముతో ప్రమత్తలై నృత్య గానములచే శృంగార రసపూర్ణ సంజ్ఞలచే కృష్ణేంద్రియములను తృప్తిపరచొచ్చిరి. వారి మధుర స్వరములన్నీ దిక్కులలో నుండిను. శ్రీకృష్ణుడు అనేక రూపములలో ప్రకటమైన పిమ్మటయు ప్రతి గోపిక అతడు కేవలము తన చెంతనే నిలిచి ఉన్నాడని తలంచసాగెను. నిరంతర నృత్య గానములచే గోపికలు క్రమముగా అలసిన వారైరి. అప్పుడు ప్రతి గోపిక చెంతనే నిలబడి ఉన్న కృష్ణుని భుజముపై తన కరమును నిలిపినది. కమల సుగంధయుతము చందన చర్చితమునైన శ్రీకృష్ణుని బాహువును ఒక గోపిక అగ్రహణించి ముద్దాడింది. వేరొక గోపిక అతని హస్తమును తన దేహముపై నిలుపుకొనినది. ఇంకొక గోపిక ప్రేమతో ఆలింగనం చేసుకొని కృష్ణునికి ఆనందం నొసగినది. పరతత్వమైనందున శ్రీకృష్ణుడే నిజమైన భోక్త భోక్తవ్యమునై ఉన్నాడు. అద్వితీయుడైనను లీలాక్షయమునకే అతడు అనేక రూపములలోనికి విస్తరించును. అందువలన శ్రీకృష్ణుని రాసలీల బాలుడు తన ప్రతిబింబంతో క్రీడించడం వంటిదని పండితులు పలుకుదురు. శ్రీకృష్ణుడు ఆత్మారాముడు, అచింత్య దివ్య విభూతి సంపన్నుడు. అతడు అటు రాసలీలను ప్రదర్శించినప్పుడు బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు గల సకల జీవులు ఆశ్చర్య సాగరమున మునిగిరి. బాహ్యమునకు కాముకులకు లంపటుల కార్యములను బోలెడి గోపికలతో శ్రీకృష్ణుడు వనర్చిన రాసలీలను వినినంతట పరీక్షన్ మహారాజు పరమ భాగవతుడగు సుఖదేవ గోస్వామికి తన సందేహమును వెలుబుచ్చెను. అప్పుడు సుఖదేవుడు అతనితో, శ్రీకృష్ణుడు పరమ భోక్త కనుక అట్టి లీలలు ఎన్నడూను దోషయుతములు కాజాలవు. కాని దేవదేవుడు తప్ప వేరెవరని అట్టి లీలానుభవముకై యత్నించినచో అట్టి వానికి రుద్రుడు తప్ప వేరొకడు కాలాహలమును త్రాగుటకు యత్నించిన గతియే కలుగగలదు. అది అట్లుండగా శ్రీకృష్ణుని రాసలీలలను అనుకరింపదలచిన వాడైనను నిక్కముగా అమంగళమునకు గురియగును అని పలికి సందేహ నివృత్తి కావించెను. పరతత్వమగు శ్రీకృష్ణుడు సర్వజీవ హృదయములలో అంతర్యామిగా నెలకొని ఉన్నాడు. కరుణతో అతడు తన భక్తులకు లీలా ప్రదర్శనము గావించినప్పుడు ఆ లీలలు ప్రాకృత దోషములతో కళంకితము కాజాలము. గోపికలకు శ్రీకృష్ణుని ఎడగల సహజ ప్రేమాకర్షణము గురించి వినిన మనుజునికి భోగవాంఛ సమూలముగా నశించి భగవంతుని గురుదేవుని భగవద్భక్తులను సేవించవలెనడి సహజ రుచి ఉత్పన్నము కాగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంతకు ముందు అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం చెప్పుకోవడం మర్చిపోయాము. అందులో చివరికి శ్రీకృష్ణుడు గోపికలను ఉద్దేశించి మాట్లాడతారు. ఓకే, కృష్ణుడు గోపికలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, మీ యొక్క భక్తి అమోఘమైనటువంటి భక్తి, అంతటి భక్తికి నేను చాలా ప్రసన్నుణ్ణయ్యాను. ఇప్పుడు మీ రుణాన్ని నేను తీర్చుకోలేనంత భక్తి మీరు చేశారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఏ భక్తుడికి కూడా భగవంతుడు ఇలాంటి మాట మాట్లాడు, కేవలం గోపికలకు మాత్రమే అలాంటి మాట మాట్లాడారు. భక్తుడు చేసినటువంటి భక్తిని, భక్తికి రుణాన్ని తీర్చుకోలేనటువంటి భగవంతుడు, అంటే గోపికల భక్తి ఆ స్థాయిలో ఉందన్నమాట. సో అందుకని మీరు కోరుకున్నది జరుగుతుంది అని అన్నారు. ఏంటిది కోరుకున్నది అంటే, భగవంతుడే వాళ్ళు పొందారు, రాసలీలలు ఇప్పుడు చేస్తున్నారు. రాసలీలలు చేయాలనే కదా వాళ్ళు, ఇంత ఇంత సమయం వరకు కూడా కృష్ణుడు కనిపించకపోయేసరికి వాళ్ళు విరహాన్ని ప్రదర్శించారు. సో కాబట్టి ఇప్పుడు ఆ రాసలీలకైనా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సుఖదేవ గోస్వామి రాసలీలను వివరిస్తున్నారు. సో ఇవి బయటికి చూడటానికి లౌకికులకి, లంపటులకి నార్మల్ ఒక లీలల్లాగా, అంటే నార్మల్గా అనిపించవచ్చు, కానీ అది భక్తితో మాత్రమే వాటిని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ లీలలు ఆధ్యాత్మికమైనటువంటి లీలలు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా కల్మషపూరితమైనటువంటి లీల కాదు. ఓకే, సో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భోక్త కాబట్టి ఆయన ఏం చేసినా రైటే, ఆయన ఎలా చేసినా రైటే. కాబట్టి దీన్ని అనుకరించాలి అనేటువంటి ప్రయత్నం కనుక ఎవరైనా చేస్తే, వాళ్ళకి శివుడు తప్ప వేరే ఎవరైనా సరే కనుక విషయాన్ని తీసుకుంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది చేయాల్సిన వాళ్లే చేయాలి, అది భగవంతుడు మాత్రమే చేయాలి, ఇంకా ఎవరూ చేసేది కాదు ఈ లీల అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. మొదటి శ్లోకం నుంచి విందాం. నరసింహారావు ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ శ్రీ సుఖ ఉచ
श्रीशुकवाच इत्थं भगवतो गोप्या श्रुत्वा वाच सुपेशलाम्। इत्थं भगवतो गोप्याः श्रुत्वा वाचः सुपेशलाः। जहुर्विरहजं तापं तदङ्घोपचिताशिषः। जहुर्विरहजं तापं तद्गोपीचिताशिषः। सुखदेव गोस्वामी पलकनु श्रीकृष्णुनि ఆ పరమ మనోహర వాక్కులను వినినంతట గోపికలు అతని విరహజన జనిత తాపమును మరిచిరి. ఆ దేవదేవుని దివ్యేంద్రియ స్పర్శతో వారు పూర్ణ మనోరథులయ్యిరి. హరే కృష్ణ ప్రభుని ధన్వంతనములు. సో ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు ఏం చెప్పారని చెప్పాను లాస్ట్ లో, గోపికలు చాలా గొప్ప భక్తిని చేశారు, మీ భక్తికి నేను చాలా ప్రసన్నమైపోయాను, మీ భక్తికి నేను రుణం తీర్చుకోలేనంతగా మీరు భక్తి చేశారు అని చెప్పారు. అది విన్నటువంటి గోపికలు అందరూ కూడా పరమ మనోహరమైనటువంటి వాక్కులుగా వాటిని తీసుకున్నారు. వాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ మర్చిపోయారు, స్వయంగా వాళ్ళు ప్రేమిస్తున్నటువంటి, వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి భగవంతుడే అలాంటి మాట మాట్లాడితే ఇక వాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ పోతాయి. ప్రేమించేటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన ప్రేమిక ప్రియురాలి యొక్క కష్టానికి ఇలాంటి ఒక చిన్న మాట మాట్లాడితే చాలు, ఓకే, సో దాంతో వాళ్ళు ఆ ప్రియుణ్ణి మెప్పించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం అంతా కూడా వాళ్ళు మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే గోపికల పని కూడా ఇప్పుడు కూడా. సో వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క దివ్య ఇంద్రియ స్పర్శతో వారు పూర్ణ మనోరథులైరి అంటే చాలా సంతృష్టిని చెందారు. నెక్స్ట్ రెండవ శ్లోకం సుజాత మదని. త్రాత్ర తత్రారభత గోవిందో రాస క్రీడామనువ్రతై. తత్రారభత గోవిందో రాస క్రీడామనువ్రతైః శ్రీరత్నైరన్వితః ప్రీతై అన్యోన్యాబద్ధ బాహుభిః. శ్రీరత్నైరన్వితః ప్రీతైరన్యో న్యాబద్ధ బాహుభిః. అంతటా గోవిందుడు యమునా తటమునందు పరస్పరము ఆనందముతో చేతులు పట్టుకొని ఉన్నట్టి శ్రీరత్నములకు గోపికలతో కూడి రాసక్రీడ ఆరంభించెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణుడు చేతులను పట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ. సో వాళ్ళందరితోటి కూడి ఇప్పుడు రాస నృత్యము స్టార్ట్ చేశారు. మంగతారి మాదిరి రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండిత. హరే కృష్ణ. రాసోత్సవ సంప్రతో గోపీ మండల మండిత. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో. యోగేశ్వరేణ కృష్ణేన తాసా మధ్యే ద్వయోర్ద్వయోః. ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః. ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః. యమ్మన్యేరన్నభస్తావద్ విమానశతసంకులం. విమానసతసకులం. దివౌకసాం సదారాణాం ఔత్సుక్యాపహృతాత్మనాం. ఔత్సుక్యాపహృతాత్మనాం. హరే కృష్ణ ప్రభుపాద వారి భావము. గోపికలు వలయాకారము నిలువగా రాసోత్సవము ఆరంభమయ్యింది. శ్రీకృష్ణుడు విస్తరించిన వాడై ఇద్దరిద్దరు గోపికల నడుమ ప్రవేశించాను. ఆ యోగేశ్వరుడు తన బాహువులను మెడల చుట్టూ వేయగా ప్రతి గోపిక అతడు కేవలము తన చేతనే ఉన్నాడని తలంచసాగింది. దేవతలు వారి పత్నులు రాశిఖేడను దర్శించుటకు పరమోత్సాహము పొందిన వారై వెంటనే వందల కొలది విమానములలో ఆకాశంలో నిలిచిది. రేపాతి వారి భాష్యం. రాసలీలలు గురించి స్త్రీల బిల్వమంగళ ఠాకూర్ని క్రింది శ్లోకంలో రచించిరి. అంగనామంగనామంతరోమదవా మాధవ మధవో మాధవం మాధవం చాంతరేణాంగవాన్ గణాః. ఇత్తమా కల్పితే మండలే మధ్యగః సంజ్ఞనో వేణునా దేవకీ నందనః. ఇద్దరిద్దరు గోపికలు నడిపిన మాధవుడు విలసితుడై ఉండెను. అతని రెండు రూపముల మధ్య ఒక గోపిక నిలిచి ఉండెను. దేవకీ నందుడు శ్రీకృష్ణుడు వేణుగానము చేయుచు
గోపికావలయములను కూడా ప్రకటమయ్యను. శ్రీకృష్ణుడు అనేక రూపములకు విస్తరించిన వాడై తమలో ప్రతి ఒక్కరితోనూ రాసక్రీడ క్లావించుచున్నాడని, ప్రేమోన్మత్తుల గోపికలు ఎరుగజాలకుండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను పలికిరి. ప్రతి గోపిక ఒక కృష్ణ రూపమును గాంచినది, కాని దేవతలు వారి పత్నులు విమానముల నుండి రాసక్రీడను గావించినప్పుడు ఆ దేవదేవుని పలు రూపము దర్శించిన వారై పరమాశ్చర్యం గురి అయింది. అరే కృష్ణ ప్రభుజీ దండవత్సరం ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు రాసలీలల్ని మొదలుపెట్టారు. సో మొదలుగా గోపికలందరూ కూడా వలయాకారంలోకి, అంటే రౌండ్గా, నా వెనకాల ఉన్న ఫోటో చూడండి, ఓకే, వలయాకారంలోకి వచ్చేసారు. శ్రీకృష్ణుడు ఇద్దరు గోపికల మధ్యలో ఒకడు, ప్రతి ఇద్దరు గోపికల మధ్యలో కృష్ణుడు రావడం అనేటువంటిది జరిగింది. అంటే తను విస్తరించారు. ఎంతమంది గోపికలు ఉన్నా సరే, అంతమంది గోపికల్లో వలయాకారంలో ఉన్నప్పుడు ప్రతి ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఆయన కృష్ణుడు యోగేశ్వరుడు. యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని సిద్ధులనైనా కానీ ప్రకటించగలరు. ఓకే, అంటే మామూలుగానే చూస్తే మనము సిద్ధులు సాధించినటువంటి వాళ్ళు వాళ్ళే విస్తరిస్తారు. ఒకటికి రెండుగా, రెండుకి మూడుగా, నాలుగుగా, ఎనిమిది మందిగా కూడా విస్తరించగలరు. మరి వాళ్ళందరికీ కూడా సిద్ధులని ప్రసాదించినటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎంతమందిగా విస్తరించగలరు అనే దానికి అనంతంగా విస్తరించగలరు, లెక్క అనేటువంటిది లేదు. అయితే ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక, ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు అలా ఉన్నారు. సో ఆ విధంగా విస్తరించి, అలా విస్తరించి అంతేకాకుండా ఆ వలయాకారంలో ఉన్నటువంటి మొత్తం వలయానికి మధ్యలో కూడా శ్రీకృష్ణుడు ఒక ఒక కృష్ణుడిగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది ప్రతి గోపికకి ఏమనిపిస్తుంది అని అంటే, ప్రతి గోపిక కృష్ణుడు నాతో ఉన్నాడు అని అనుకుంటుంది. ఇంకొక గోపికతో కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఈ గోపికలకు తెలియదు. ఏ గోపిక, ఆ గోపిక వేరే గోపికతో కూడా కృష్ణుడు ఉన్నాడు అని అనుకోవట్లేదు. ఎందుకంటే కృష్ణుడు నాతో ఉంటే వాళ్ళతో ఎలా ఉంటాడు అని అనుకుంటున్నారు. కానీ దీన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు, దేవతల యొక్క భార్యలు అందరూ కూడా ఆకాశంలో విమానాలు వేసుకుని వచ్చేసారు. ఎందుకంటే ఒక వింత జరుగుతుంది ఇక్కడ. ఈ వింతని చూడడము అనేటువంటిది దేవతలందరికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ గోపికలకు అయితే తెలియట్లేదు ఏ విధంగా ఫామ్ అయ్యారు కృష్ణుడు, ఏ విధంగా ఆయన అంతమందిగా విస్తరించారు అనేటువంటి విషయం గోపికలకు తెలియట్లేదు. ఏ గోపిక, ఆ గోపిక పర్సనల్ గా నాతో కృష్ణుడు ఉన్నాడు అని అనుకుంటుంటే పైనుంచి చూస్తున్నటువంటి దేవతలకి, దేవతల యొక్క భార్యలకి మాత్రం తెలుస్తుంది కృష్ణుడు అనేక మందిగా విస్తరించారు, అందరు గోపికలతోటి నృత్యం చేస్తున్నారు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఎందుకంటే సిద్ధులు సాధించినటువంటి వాళ్ళు కూడా ఎంత గొప్ప సిద్ధులు సాధించినటువంటి వాళ్ళైనా సరే చేయలేనటువంటి పని కృష్ణుడు చేశారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం మంజులత మదర్. తతో దందు భయో నే దూర్ నిపేతు పుష్పవృష్టయ. హరే కృష్ణ ప్రభుజీ. తతో దుందు భయో నేధుర్ నిపేతు పుష్ప పుష్టయ. జగుర్గంధర్వ పతయ శస్త్రీకాస్తద్యశోమలం. జగుర్నందర్వ పతయ శస్త్రీకాస్తద్యశోమలం. అనంతరము ఆకాశమున దుందుబులు మ్రోగినవి, పుష్పవృష్టి కురిసినది. గంధర్వ పతులు వారి పత్నులు శ్రీకృష్ణుని విమల యశస్సును గానము చేసిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము ఇచ్చుట తెలుపబడినట్లు రాసలీల యందు శ్రీకృష్ణుని యశస్సు విశుద్ధ దివ్యానంద పూర్ణమైనది. విశ్వపోషణ భారణము స్వీకరించి ఉన్న స్వర్గలోక దేవతలు పరమానందముతో రాసక్రీడను పరమ ధర్మ కార్యముగా భావించిరి. ఈ లౌకిక జగత్తునందు మనము గాంచడి వికృత ప్రతిబింబ ప్రణయమునకు అది పూర్తిగా భిన్నమైనట్టిది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి ఈ రాసలీలను చూడటానికి వచ్చినటువంటి దేవతలు, గంధర్వులు, అందరూ కూడా ఉన్నత లోకవాసులు అందరూ కూడా పైనుంచి దుందుబులు మోగిస్తున్నారు. వాళ్ళు కూడా పుష్పవృష్టిని కురిపించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా మనము ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, కీర్తన జరుగుతున్నప్పుడు మనం తప్పకుండా డ్యాన్స్ వేయాలి. ఓకే, సాధ్యమైనంత వరకు అందరూ కూడా డ్యాన్స్ వేయడానికి ప్రయత్నం చేయండి. రాసలీలంటే అదే. ఓకే, అక్కడ మనము డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఆ కీర్తనకి మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు దేవతలు కూడా వస్తారు, గంధర్వులు కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ నృత్యాన్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా
స్వర్గలోకవాసులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా రాసక్రీడని ఒక అధర్మ కార్యంగా చూడలేదు వాళ్ళు. దాన్ని ఒక ధర్మ కార్యంగా చూస్తున్నారు. అందుకనే వాళ్ళందరి యొక్క మద్దతు కూడా ఉంది దానికి. అందుకనే వాళ్ళందరూ కూడా దుందుబులు మోగిస్తూ వాళ్ళు కూడా పుష్పవృష్టి కురిపించడము అనేటువంటిది జరిగింది. ఓకే, అంతేకాదు వాళ్ళు కృష్ణుడిని కీర్తిస్తున్నారు కూడా ఈ సమయంలో. నెక్స్ట్ 5వ శ్లోకం, ప్రమీల మాతాజీ. హరే కృష్ణ ఫ్రెండ్ జగత్తానం వలయానాం ను పురాణాం కింకని కిం కింకినీనాం చ యోషితాం. వలయానాం ను పురాణాం కింకినీనాం చ యోషితాం ప్రియాణామ భూచ్ఛద్ధాస్తుములో రాసమండలే. సప్రియాణాం భూచ్ఛబ్దాస్తుములో రాసమండలే. హరే కృష్ణ. గోపికలు రాసమండలమున తమ ప్రియుడగు కృష్ణునితో కలిసి క్రీడించగా వారి వలయములు, నూపురములు, కింకిణులు, తుమ్ముల ధ్వని కావించినవి. హరే కృష్ణ ప్రభు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ ఉంటే చూసారా, అంటే కాళ్ళకి గజ్జలు, చెవులకు ఉన్నాయి, మెడలో ఉన్నాయి, ఇవన్నీ కూడా శబ్దం చేస్తున్నాయి. ఎందుకంటే కృష్ణుడితో పాటు వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నారు కాబట్టి, కృష్ణుడితో కలిసి వలయాకారంలో ఫామ్ అయిపోయి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ ఆర్నమెంట్స్, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా అవి కదులుతూ ఉన్నాయి, వాటి వల్ల కూడా ధ్వని వస్తూ ఉంది. నెక్స్ట్ 6వ శ్లోకం, అమృత మాతాజీ. హరే తత్రాదిశు కృష్ణ ప్రభుజీ. భగవాన్ దేవకీ సుతః. తత్రాదిషు శుభే తాభిర్భగవత్ దేవకీ సుతః. మధ్యే మణీనాం హైమానాం మహామరకతోయత. మధ్యే మాణీనాం హైమానాం మహామరకతోయత. హరే కృష్ణ ప్రభుజీ. నృత్యము చేయుచున్న గోపికల నడుమ శ్రీకృష్ణుడు సువర్ణభరణ మధ్యగతమగు మహామరకతము వలె దేదీప్యమానముగా శోభిల్లెను. భాష్యము. దేవకి ఎనునది వసుదేవ పత్ని. నామమే గాక యశోద యొక్క నామము కూడా అయ్యున్నదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు తెలిపిరి. ఈ విషయము ఆది పురాణము నందు ద్వే నామి నామ్ని నంద భార్య భార్యయా యశోద దేవకీతి చ నందుని భార్యకు యశోద దేవకి ఎన్ను రెండు నామములు కలవు అని తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దేవకీసుత, దేవకీసుత అనేటువంటి మాటను ఇక్కడ వాడారు. అంటే దేవకీసుత అంటే వసుదేవుడి యొక్క పత్ని అయినటువంటి దేవకి యొక్క పుత్రుడు. ఓకే, అంతేకాక యశోదాసుత అనేటువంటి నామం కూడా ఉంది, అంటే కృష్ణుడి యొక్క పేరు. యశోద యొక్క అంటే నందుడి యొక్క భార్య అయినటువంటి యశోద యొక్క పుత్రుడు కూడా. అయితే ఈ నృత్యం చేస్తున్నప్పుడు గోపికల మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎలా కనిపిస్తున్నారంట అంటే, మీరు మామూలుగా ఒక నెక్లెస్ వేసుకున్నారనుకోండి, నెక్లెస్ వేసుకుంటే రాళ్ళ నెక్లెస్ వేసుకున్నారనుకోండి, ఓకే, మధ్యలో ఏం చేస్తారు, స్పెషల్ స్టోన్ పెడతారు. మీరు అన్ని రాళ్ళ నెక్లెస్ వేసుకున్నారు, లేకపోతే బంగారం నెక్లెసే వేసుకున్నారనుకోండి, మధ్యలో ఒక స్టోన్ పెడతారు, ఒక మరకత మణి, ఒక డైమండ్. ఓకే, ఇప్పుడు నగలో మీకు డైమండ్ ఎలా కనిపిస్తుందో అలా గోపికల మధ్యలో శ్రీకృష్ణుడు అట్లా మరకత మణిలా కనిపిస్తున్నారు మెరుస్తూ. ఓకే, సో దేదీప్యమానంగా శోభిల్లుతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం, హైమవతి మాతాజీ. కృష్ణ ప్రభుజీ, ఇక్కడ నందిని వారికి యశోదా దేవకేంద్రుల నామములు యశోదాను దేవకి వేరే కదా ప్రభుజీ? ఇద్దరు వేరు. నందుడి భార్యకి యశోధ దేవకీచ, అంటే నందుని భార్యకు యశోధ దేవకి అని రెండు నామములు ఉన్నాయంట. యశోదకి దేవకి అనే పేరు కూడా ఉంది అంటున్నారు. వసుదేవుని భార్య కదా ఇక్కడ చెప్తున్నటువంటి దేవకి, వసుదేవుని భార్య అయినటువంటి యశోద. ఓకే,
అంటే ఆమెకి రెండు పేర్లు ఉన్నాయి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి దేవకి మన యశోద అవుతుంది. యశోద యశోద మాత అని యశోద యశోద మరో దేవకి ఉన్నది. చౌటీన్ మాత ఇంకా యశోద మాతకి ఇంకేంటి రెండు పేర్లు ఉన్నాయి మాత. ఇచ్చాడు ప్రభుజీ యశోద మాత యశోదా దేవకి అను రెండు నామములు కలవు. మీరు రాగండి మాతాజీ, అమృత మాత. యశోద మాతకి రెండు పేర్లు ఉన్నాయి, ఒకటి యశోద ఒకటి దేవకి. ఇక్కడ చెప్తున్నటువంటి పేరు దేవకి. ఓకే, యశోద మాత పేరు. ఓకే, నెక్స్ట్ ఏడవ శ్లోకం. హైమతి మాత పాదన్యాసైర్భుజ విభూ పాదన్యాసైర్భుజ విదుతిభిః సస్మితైర్భూ విలాసై పాదన్యాసైర్భుజ విదుతిభిః నస్మితైర్భూ భ్రూ విలాసైర్ భజన్మధ్యైశ్చల కుచ కుచపటై కుండలైర్గంఢలోలై భజన్మధ్యైశ్చ చల కుచపటై కుండలైర్గండలోలై విధ్యన్ముఖ్య కలవర రసనాగ్రాన్ దయ కృష్ణవధ్యో సృజన్ముఖ్య కర కవరర సనాగ్ర నన్ సనాగ్ర దయా కృష్ణవద్యో సిద్ధన్ముఖ్య కవ కవర రసాన్ ఆగ్రందయ కృష్ణవద్వో విద్వన్ముఖ్య కర కవరవాసన అగ్రం అగ్రంజ కృష్ణవద్యో గాయంత్యస్తం తడిత ఇవ తామేఘ చక్రే విరేజు గాయంతస్యం తడిత ఇవ తామేఘ చక్రే విరేజు. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుని యశోగానము చేయినప్పుడు గోపికల పాదములు నృత్యము చేసినవి, కరములు అభినయించినవి, భ్రుకుటి హాస విలాసముగా చరించినది, గట్టిగా బిగించబడిన జుట్టుముడులు పోకముడులతోనూ వంగిన నడుములతోనూ చెమట పట్టిన ముఖములతోనూ కనుక రైతలతోనూ గండస్థలముపై ఊగుచున్న కుండలములతోనూ ఆ కృష్ణ ప్రియతములు మేఘమండలమునందలి మెరుపు తీగల వలె శోభించిరి. భాష్యము: మేఘమండలమునందలి మెరుపుల ఉపమానమును అనుసరించి గోపికల సుందరముఖ ముఖమునందలి చెమట నీటి తుంపరను పోలగా వారి గానము ఊరుమును పోలినని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. అగ్రందయ అను పదమును అగ్రందయ అంటే వదులయ్యను అని కూడా పలుకుచుందరు. గోపికలు తమ జుట్టుముడులను కోకముడులను గట్టిగా బిగించి నృత్యము చేయను ఆరంభించినను క్రమముగా అవి శిథిలములై వదులయ్యనని అది సూచించును. గోపికలు ముద్రల ప్రదర్శనము అంగా భావ ప్రకటనము లేదా కళా ప్రదర్శనమునకు సంబంధించిన అర్థమును తెలుపుటకు చేసడి హస్త సంజ్ఞలు అందు నిపుణులని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఆ విధముగా గోపికా కృష్ణుని ఒకప్పుడు చేతులు పట్టుకుని కళాత్మకముగా వాటిని తిప్పుచుండిరి, మరొకప్పుడు వారు చేతులు విడదీసి తాము పాడిన గీతముల అర్థమును అభినయించుటకు ముద్రలను ప్రదర్శించుచుండిరి. గోపికలు తమ వర్తించిన పాదములను కళాత్మకముగాను సొగసుగాను మనోహరమైన రీతిలో నిలవసాగినని పాదన్యాసై అను పదము సూచించును. వారి ప్రేమహాసయుత బుకటి విలాసము చూడముచ్చటగా ఉండినని నస్మితై భ్రూ విలాసై అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మామూలుగా డ్యాన్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, డ్యాన్స్ వేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది. డ్యాన్స్ కూడా ఒక భాషే. ఓకే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి, వాళ్ళ స్టెప్పుల తోటి, ఓకే, అవతల వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా ముఖం మీద కూడా ఎక్స్ప్రెషన్, అంటే డ్యాన్స్ వేస్తున్నప్పుడు కేవలం కాళ్ళు మాత్రమే ఎగరడం లేదు, శరీరంలో ప్రతి అంగము కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు కదుపుతున్నారు. అంతేకాదు ముఖంలో కూడా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు, బాడీలో కూడా ఎక్స్ప్రెషన్ ఉంది. వాళ్ళ బాడీలోనూ ఎక్స్ప్రెషన్ ఉంది, ముఖంలోనూ ఎక్స్ప్రెషన్ ఉంది. ఓకే, ఇలా ఉన్నటువంటి ఈ గోపికలు ఎలా కనిపిస్తున్నారు అని అంటే, మామూలుగా అయితే నిల్చొని ఉన్నప్పుడు స్ట్రైట్గా ఉంటారు, డ్యాన్స్ వేసేటప్పుడు ఎలా ఉంటారండి, స్ట్రైట్గా ఉంటారా? వంగుతూ ఉంటారు, అటు ఇటు బెండ్ అవుతూ ఉంటారు. కాలు ఇటు ఉంటే నడుము ఇటు ఉంటుంది, తల ఇటు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వంకర టింకరగా ఉంటారు. ఎలా ఉన్నారంట వాళ్ళు, మేఘాల మధ్యలో మెరుపులు ఎలా ఉంటాయి చూసారా, మేఘాల మధ్యలో నుంచి మెరుపు వస్తే ఎలా ఉంటుంది, మెరుపు స్ట్రైట్ లైన్ లా ఉంటుంది, వంకరగా వంకర టింకర ఉంటుంది చూసారా, అలా ఉన్నారనమాట మెరుపు తీగలు. ఓకే, తీగలు వంకర టింకర ఎలా ఉంటాయో అలా మెరుపు తీగల్లా కనిపిస్తున్నారట వీళ్ళు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం మళ్ళీ శ్రీమతి.
हरे कृष्ण प्रभुजी। उच्चैर्जगुन्नृत्यमाना रक्तकण्ठ्योरति प्रियाः। उच्चैर्जगु नृत्यमाना रक्तकण्ठ्योरतिप्रियाः। कृष्णाभिमर्षमुदिता यद्गीतेनेधमावृतम्। स्नाभिमर्षमुदिता यद्गीतेनेदमावृतम्। నానావిధమగు రాగములచే రంజితమైనట్టి కంఠములతో గోపికులు రతిప్రియులై బిగ్గరగా గానము చేయుచు నర్తించిరి. శ్రీకృష్ణుని స్పరిశచే వారు పరమానందమును పొందిరి. వారి గానము విశ్వమంతయు నిండెను. ప్రభుపాదుల వారి భాష్యము సంగీతమునకు సంబంధించిన ప్రామాణిక గ్రంథముకు సంగీత సారమును అనుసరించి తావంత ఏవ రాగ సూర్యావచ్చో జీవజాతయ తేషో తేషు షోడో సహస్రాసి పురాణ పురా గోపి గోపీకృతావర అని చెప్పబడినది. అనగా జీవజాతులు ఎన్ని కలవు అన్ని రాగములు ఉన్నవి. వాటిలో గల 16,000 ప్రధాన రాగములను గోపికులు ఆలపించిరి. ఆ విధముగా వారు ప్రకటించిన 16,000 రాగములు విశ్వమంతయు వ్యాపించినవి. గోపికలు ఉపమానమును అనుసరించుచు నేటికి భక్తులు ప్రపంచమంతటను కృష్ణ యశస్సును గానము చేయుదని కూడా యద్గీతేనాద మావృతం అని పదము సూచించును. హరే కృష్ణ. ఓకే, అనేక రకాల రాగాలతోటి గోపికలు డ్యాన్స్ చేసేటప్పుడు పాటలు కూడా పాడుతూ ఉన్నారన్నమాట. ఎన్ని రకాల రాగాలను ఉపయోగించారు అంటే 16,000 రాగాలను వాళ్ళు పాడారట. యాక్చువల్గా అయితే ఎన్ని రకాల రాగాలు ఉంటాయి అంటే ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్ని రకాల రాగాలు. ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు, ఎనభై నాలుగు ఎనభై లక్షల నాలుగు రాగులు. లక్షలు 84 లక్షల రకాల రాగాలు ఉంటే వీళ్ళు 16 లక్షల రాగాలని 16,000 రాగాలు పాడారు. ఓకే, ఈ రాగాలన్నిటితోటి వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళ గానం అనేటువంటిది విశ్వమంతా వ్యాపించినట్లు ఉందంట. ఓకే, విశ్వమంతా కూడా నిండి ఉంది. ఇక శ్రీకృష్ణుడు ఈ ఇప్పుడు మామూలుగా డ్యాన్స్ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని తాకుతూ ఉన్నారు. ఆ స్పర్శతోటి వాళ్ళకి పరమ ఆనందం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా కృష్ణుడి కోసం, కృష్ణుడిని కీర్తిస్తూ, కృష్ణుడి కోసం వాళ్ళు తన్మయత్వంతో నృత్యం చేస్తూ వాళ్ళు బిగ్గరగా గానం చేయడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం. శేషరత్న మాత హరే కృష్ణ ప్రభుజీ. కాసిత్ సమమ్ము కుందేనా స్వర జాతీర మిశ్రిత. కాసిత్ సమం కుందేనా స్వర జాతీర మిశ్రితాః. ఉన్నిన్యే పూజితా తేన ప్రియత సాధు సాధ్వితి. ఉన్నిన్యే పూజితా తేన ప్రియత సాధు సాధ్వితి. తదేవ తదేవ ధ్రువం మున్నిన్యే తస్తై మానం చ బహ్వదాత్. తదేవ ధ్రువం మున్నిన్యే తస్యై మానం చ బహ్వదాత్. ఒక గోపిక ముకుందం గానముతో జతకూడినదై అతని స్వరము కన్నను ఉన్నత స్వరముతో శుద్ధ మధుర గానమును ఆలపించెను. కృష్ణుడు ఆమె గానమునకు ప్రీతుడై బాగుబాగుని దాన్ని మిగుల ప్రశంసించెను. పితప వేరొక గోపిక అదే రాగమును ఒక ప్రత్యేక తాళముతో గానము చేయగా శ్రీకృష్ణుడు ఆమెను కూడా ప్రశంసించెను. మనము బిగ్గరగా మనము ఎప్పుడైతే ఆ పాటను పాడుతామో అప్పుడు కృష్ణుడు ప్రశంసిస్తారు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇక్కడ. సో ఒక గోపిక కృష్ణుడి చేస్తున్నటువంటి గానం కంటే కూడా ఇంకా ఉచ్చరాగంతో ఆమె చేస్తూ ఉంటే ఆమె గానం చాలా బాగుంది అని అన్నారు. అదే గానాన్ని వేరొక ట్యూన్లో ఇంకొక ఆమె పాడుతూ ఉంటే ఆమెను కూడా ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. సో అందరు గోపికల్ని ప్రశంసిస్తూ వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేస్తూ కృష్ణుడు అక్కడ రాస నృత్యం చేస్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం. రాధారాణి మాత కాచిద్రాస పరిశ్రాంత పార్శ్వస్థస్య గదాభృత. కాచిద్రస పరిశ్రాంత పార్శ్వస్థస్య భగదావృత. జగ్రాహ బాహునా స్కంధం శ్లత శ్లత ధ్వలయ మల్లికా. జాగ్రాహ బహునా స్కందం శ్లాధ ధ్వలయ మల్లికా. రాసనిత్యం వలన ఒక గోపిక మిగులు అలసినదై ప్రక్కనే నిలబడి ఉన్న గదాధరుడు కృష్ణుని భుజమును తన బాహువులతో పట్టుకొని నాట్యము చే ఆమె వలయములు కురులు ఎందని పుష్పములు జారిపోయాను. ద్రౌపాదుల వారి భాష్యం గోపికల నృత్యగానమునకు శ్రీకృష్ణుడు వారిని ఆదరించినట్లు కడిచిన శ్లోకం పేర్కొనగా గోపికలు అతన్ని సన్నిహితముగాను ధైర్యంగాను వ్యవహరించిన ఈ విధానమును ఈ శ్లోకం నందును మనం గాంచవచ్చును. అలసిన ఒక గోపిక ఇతడు కృష్ణుని భుజమును తన చేతిలో పట్టుకొని
అతనిని ఆనుకునేదే విశ్రాంతి దయకొనుచున్నది. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన గదా అను పదము నాట్యాచారానికి ఉపయుక్తము వేత్రమును సూచించునని శ్రీల జీవ గోస్వామి వివరించింది. రాసలీల ఆనందమును విమడింపజేయుటకే శ్రీకృష్ణుడు దానిని ధరించి ఉండెను. ఇతడ పేర్కొనబడిన గోపిక రాధారాణి అని కడిచిన శ్లోకం నందు పేర్కొనబడిన ఇరువులు గోపికలు వరుసగా విశాఖ లలిత అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి పలికిరి. హరిష్ణుడు ధన్యవాదాలు. ఇందాకటి శ్లోకంలో ఇద్దరు గోపికల గురించి మాట్లాడారు. ఒక గోపిక బిగ్గరగా గానం చేస్తే ఆ గోపికని ప్రశంసించారు, ఇంకొక గోపిక అదే గానాన్ని వేరే ట్యూన్ లో పాడితే ఆ గోపికను కూడా ప్రదర్శించారు. ఇప్పుడు మూడవ గోపిక గురించి మాట్లాడుతారు. ఆ ఇద్దరు గోపికల పేర్లు ఏమిటంట? విశాఖ లలిత, లలిత విశాఖ. ఇప్పుడు రాధారాణి గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది, వాళ్ళు గోపికలు డ్యాన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళు ముడులు వేసుకున్నటువంటి జడలు కూడా ముడులు ఊడిపోయాయి. ఓకే, లూజ్ అయిపోయింది, హెయిర్ అంతా కూడా కట్టుకొని ఉంటే అదంతా కూడా లూజ్ అయిపోయింది. ఇప్పుడు రాస నృత్యం వలన ఒక గోపిక మిగిలి అలసినదయ్యాయి. పక్కనే నిలబడి ఉన్నటువంటి గదాధరుడు శ్రీకృష్ణుడి యొక్క భుజము మీద తన బాహువులతో పట్టుకున్నది. ఓకే, అంటే ఇక డ్యాన్స్ వేయలేకపోయింది అనమాట, అంతగా డ్యాన్స్ వేసేసింది. నాట్యముచే ఆమె వలయములు కురులు ఎందలి పుష్పములు జారిపోయాను. అంటే ఆమె వలయాలంటే ఇప్పుడు జడ అల్లుతారు కదా, ఆ అల్లినటువంటి జడలన్నీ ఊడిపోయాయి, ఆ జడల్లో పెట్టుకున్నటువంటి పూలు కూడా కింద పడిపోయాయి. ఓకే, అంతగా డ్యాన్స్ వేసింది అనమాట. అంటే అందరికంటే ఎక్కువ తన్మయత్వంతో ఎక్కువగా డ్యాన్స్ వేసింది ఇప్పటిదాకా. అందుకంటే అందుకనే ఆమె ముందుగా అలసిపోయింది. ఓకే, సో ఆమె అలసిపోయి కృష్ణుడి మీదనే చేయి ఉంచడం అనేటువంటి జరిగింది. అది నృత్యం అంటూ చేస్తే కృష్ణుడు ముందు చేయాలి. ఓకే, మనకి నాట్య కళ తెలుసు అనుకోండి, కృష్ణుడి ముందు చేయకుండా ఇంకెక్కడ చేసినా కానీ ఆ నాట్య కళకి ఎలాంటి విలువ లేదు. మనకి ఏ టాలెంట్ ఉన్నా కానీ అది మనం కృష్ణుడి ముందు ప్రదర్శించాలి, లేదు అంటే ఆ కళకి విలువ లేదు. ఇప్పుడు చూడండి, గోపికలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ నృత్యం అనేటువంటిది, వాళ్ళు చేయగలిగినటువంటి నృత్యం అనేటువంటి వాళ్ళ తన్మయత్వంతో కృష్ణుడితో చేస్తున్నారు. అది నిజమైనటువంటి ఒక కళను ప్రదర్శించడానికి సరి అయినటువంటి స్టేజ్. అంతేగాని నాకు డ్యాన్స్ వచ్చు కదా అని చెప్పేసి ఏ సినిమా పాటకైనా ఎక్కడైనా సరే డ్యాన్స్ వేసేసామనుకోండి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు. కాబట్టి డ్యాన్స్ అనేది కృష్ణుని ముందే వేయాలి, డ్యాన్స్ వేస్తే కృష్ణుణ్ణి ప్రసన్నం చేయాలి అంతే తప్ప స్టేజ్ మీద డ్యాన్స్ వేసేసి స్టేజ్ కింద కూర్చున్నటువంటి అందరినీ ప్రశంసలు పొందడం కోసం డ్యాన్స్ వేయకూడదు. ఓకే, అలాంటి నృత్యానికి ఎలాంటి విలువ లేదు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం సునీత మాత. తత్రైకాం స గతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం. తత్రైకాం స గతం బాహుం కృష్ణస్యోత్పల సౌరభం. చందనాలిప్తమాఘ్రాయ కృష్ణ రోమాచుచుంభః. చందనాలిప్యమాఘ్రాయ హృష్ట రోమాచుచుంభః. భావము, శ్రీకృష్ణుడు తన బాహువును ఒక గోపిక భుజముపై నుంచెను. ఆ కరము యొక్క నీలి కలువ సహజ సౌరభము దానిపై పూయబడిన చందన సుగంధముతో మిళితమై ఉండెను. గోపిక ఆ సౌరభమును ఆగ్రాణించినంతట రోమాంచము కాగా అతని కరమును చుంబించినది. హరే కృష్ణ. తన బాహువులను ఒక గోపిక భుజం మీద ఉంచినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ కరమ యొక్క నీలి కలువ సహజ సౌరభము దానిపై పూయబడినటువంటి చందన సుగంధముతో మిళితమై ఉండెను. మామూలుగా కృష్ణుడు చెయ్యి ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది? వాటర్ కలర్ లో ఉంటది, నీలి రంగులో ఉంటుంది. సో నీలి రంగులో ఉంటుంది అంటే నీళ్ల మధ్యలో నీళ్లు ఎలా ఉంటాయి అలా ఉండే నీలి కలువ. ఎందుకు కలువ ఉంటున్నారు? ఆయన చెయ్యి కూడా రంగులో అప్పుడు కూడా ఆ రంగు వచ్చేసింది, అరచేయి ఎరుపుగా ఉంటుంది. మీరు కొలను చూడండి, కొలంలో కింద నీళ్లు ఉంటాయి, పైన కలువ పువ్వు ఉంటుంది. ఓకే, కలువ పూలు ఎర్రగా ఉంటుంది, మాత్రం నీలంగా ఉంటాయి. అంటే కృష్ణుడు చెయ్యి వేసినప్పుడు గోపిక మీద అది ఎలా ఉందంటే నీలి కలువులా ఉంది. కలువులా అంటే ఆ కృష్ణుడు చెయ్యేమో నీలలాగుంది, కృష్ణుడు అరచెయ్యేమో ఎర్రగా ఉందన్నమాట. ఓకే, అలా ఉందన్నమాట. సో దానిపైన పూయబడినటువంటి చందన సుగంధముతో మిళితమై ఉంది, అంటే ఆ స్మెల్ కూడా వస్తుంది అన్నమాట కృష్ణుడి నుంచి. చాలా అద్భుతమైనటువంటి
ఇప్పుడు యాక్చువల్గా ఇంతసేపు డ్యాన్స్ వేస్తే మనకేమొస్తుందండి? చెమట వాసన వస్తుంది. మనం డ్యాన్స్ చేస్తే చెమట వాసన వస్తుంది, ఎందుకంటే మనం అలాంటి చెత్త తింటాం కాబట్టి. ఓకే, అదే కృష్ణుడు డ్యాన్స్ వేస్తే సుగంధం వస్తుంది ఆయన చెమట్లో ఉంచే. ఓకే ఓకే, ఒక గోపిక ఆ సౌరవమును ఆఘ్రాణించినంతట, అంటే ఎప్పుడైతే ఆ స్మెల్ చూసిందో వెంటనే ఆ చేతిని తీసుకుని ఆమె ముద్దాడింది అనమాట. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కశ్చాచిన్నాట్య కృష్ణ. విక్షిప్త కుండలత్విషమండితం. కష్టాచిన్నాట్య విక్షిప్త కుండల విష మండితం. గండం గండే సందదత్యా ప్రాధాత్తాంబూలచర్వితం. గండం గండే సందదత్యా ప్రాధాతాంబూలచర్వితం. నృత్యము చేయినప్పుడు మెరిసినట్టి కుండల కాంతిచే శోభిల్లిన చెక్కిలిని ఒక గోపిక కృష్ణుని చెక్కిలితో చేర్చగా అతడు తాంబూల చర్వణమును ఆమెకు అందించెను. హరే కృష్ణ. ఓకే, సో నృత్యం చేస్తున్నప్పుడు మెరిసినట్టి కుండల కాంతి చే శోభిల్లినటువంటి చెక్కిలిని, చెక్కిలి అంటే ఇదేనా? బుగ్గలు ప్రభుజీ, ఓకే, బుగ్గలు ప్రభుజీ. సో ఆమె బుగ్గన కృష్ణుడు బుగ్గన దగ్గరికి తీసుకురాగానే కృష్ణుడు ఆమెకి తాంబూలాన్ని అందించడం అనేటువంటిది జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 13వ. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నృత్యతి గాయతి కాచిత్ పూజన్నూపుర మేఖలా. నృత్యతి గాయతి కాచిత్ పూజన్నూపుర మేఖలా. పార్శ్వస్థాచ్యుత హస్తాబ్జం శాంతాదాస్తనయో శివం. పార్శ్వస్థాచ్యుత హస్తాబ్జం శాంతాదాస స్తనయో శివం. కాలి గజ్జలు నడుమునకు కట్టిన గంటలు మ్రోగుచుండగా నృత్యగానం చేసిన వేరొక గోపిక అలసినదై తన పక్కన నిలబడి ఉన్న అచ్యుతిని సుఖదాయకము కరకమలమును తన స్థలముల ఎందు నిలుపుకున్నది. థ్యాంక్ యూ ప్రభు. కాలి గజ్జలు నడుమలకు కట్టినటువంటి గంటలు మోగుచు ఉండగా నృత్య గానములను చేసినటువంటి వేరొక గోపిక అలసినదై ఆమె కృష్ణుడి యొక్క చేతి తన హృదయం మీద పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 14. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. గోప్తోలబ్ధాచ్యుతం కాంతం శ్రియ ఏకాంత వల్లభం. గోప్యోలబ్ధ్యచ్యుతే కాంతం శ్రేయో ఏకాంత వల్లభం. ఊహీత కంఠ్యస్తబ్ధోర్భ్యాం గాయంత్యస్తం విజహ్రిరే. గృహితే కంఠస్థ దూరభ్యం గాయస్థ విజ్రహే విజహరే. లక్ష్మీవల్లభుడు అచ్యుతుడు అని తమ ప్రియకాంతుని కాంతునిగా పొందిన వారై గోపికలు పరమానందమును అనుభవించిరి. శ్రీకృష్ణుడు ఆలింగనం చేసుకొనగా వారు అతని యశస్సును గానం చేయసాగిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో లక్ష్మీ వల్లభుడైనటువంటి అచ్యుతుని తన ప్రియకాంతునిగా పొందిన వారే గోపికలు పరమానందమును అనుభవించరు. శ్రీకృష్ణుడు ఆలింగనం చేసుకున్న కనుక వారు అతని యశస్సును గానం, డాన్స్ లో భాగంగా వాళ్ళు కృష్ణుడు వాళ్ళని ఆలింగనం చేసుకున్నప్పుడు వాళ్ళు కృష్ణుడి యొక్క యశస్సుని కీర్తిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం. సత్యవతి మాత. కర్ణోత్పలాల కవిటంక కపోల ఘర్మ. కర్ణోత్పలాల కవిటంక కపోల ఘర్మ. వక్త స్త్రియో వలయ నూపుర ఘోషవాధ్యై. వక్త స్త్రియో వలయ నూపుర ఘోషవాధ్యై. గోప్యా సమం భగవత నృతం ననృతు స్వకేశ. గోప్య సమం భగవత ప్రస్తస్రజో భ్రమర గాయకరాస గోష్ట్యాం. ప్రస్తస్రజో భ్రమర గాయక రాస గోష్ట్యాం.
కన్నముల వెనకనున్న కలువ పూలు చెట్టులు అలంకరించు ముంగురులు చెమట బిందువులు గోపికల ముఖ సౌందర్యమును ఇనుడే చేస్తున్నాను. వారి కలకంక నూపుర ధ్వనులు సంగీత వాద్యను కలుగ చేసెను. వారి పూదండలు చెదిరిపోయినవి భ్రమలమల గొప్ప గానము చేస్తుండగా ఆ విధంగా గోపికలు కృష్ణునితో కలిసి రాసమండలమున నృత్యం కావించి ఓకే. సో వాళ్ళు పెట్టుకున్నటువంటి పువ్వు కలువ పువ్వు పెట్టుకున్నారు అనమాట, కర్ణము వెనకాల అంటే ఎక్కడ పెట్టుకుంటారు, జడలో. ఓకే, సో వాళ్ళు పెట్టుకున్నటువంటి జడలో కలువ పువ్వులు చెక్కిళ్లను అలంకరించు ముంకు ముంగురులు, అంటే వాళ్ళ జుట్టు ఎలా ఉంది అని అంటే కొంచెం ఒక పాయ ముంగురులు తిరిగి బుగ్గలను తాగుతున్నాయి అనమాట. ఓకే, సో అలా ఉన్నాయి. చెమట బిందువులు గోపికల యొక్క ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసెను. వారి కరకంకణ నూపుర ధ్వనులు సంగీత వాద్యమును కలుగజేసును. కరకంకణ అంటే చేతులు కట్టుకున్నటువంటి గాజులు అనమాట, గాజుల శబ్దం. వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ శరీరంలో కట్టు వాళ్ళ శరీరానికి వేసుకున్నటువంటి అలంకరణలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ చెవులకు ఉన్నటువంటి కుండలాలు అయితే, మెడలో ఉన్నటువంటి అయితే, గాజులు అయితే, గజ్జెలు అయితే, తర్వాత నడుముకి కట్టుకున్నటువంటి వడ్రాణాలు అయితే అన్ని సౌండ్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సంగీత వాద్యాన్ని కలుగజేసి. వారి పూదండలు చెదిరిపోయినవి భ్రమరముల గుంపు గానము చేయుచుండగా ఆ విధముగా గోపికలు కృష్ణుడితో కలిసి రాసమండలమున నృత్యము కావించిరి. అంటే ఒక్కసారి భ్రమరాలన్నీ మూగితే ఎలా ఉంటుంది శబ్దం, అలా గుంపు గుంపుగా గోపికలు అందరూ కూడా కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం ప్రమీల మాతాజీ. ఏవం ఏవం పరిశ్వాం ఏవం పరిష్వంగకరాభిమర్శం ఏవం పరిష్వంగకరాభిమర్శ నిఘ్నేక్షణోద్ధామ విలాసహాసై నిఘ్నేక్షణోద్ధామ విలాసహాసై ప్రేమే రమేశో వ్రజసుందరీభిర్ ప్రేమే రమేశో వ్రజసుందరీభిర్ యతార్భకః స్వప్ ప్రతిబింబ విభ్రమ యథార్భకః స్వప 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 స్వప్రతిబింబ విభ్రమ. ఈ ప్రకారము ఆదినారాయణుడు లక్ష్మీ విభుడునగు శ్రీకృష్ణుడు వ్రజసుందరీమణులను ఆలింగనము చేసుకొనుచు ఉజ్జగించుచు విశాల విలాసహాసయుతముగా ప్రేమావలోకమును చేయుచు బాలుడు తన ప్రతిబింబముతో క్రీడించు చందమున వారితో విహరించను. భాష్యము శ్రీరభక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. కేవలము శ్రీకృష్ణుడే పరతత్వము. అతని శక్తులు అనంతమైనవి. ఆ శక్తులనియు స్వరూపములతో శ్రీకృష్ణుని లీలా ప్రవృత్తిని కావించును. భగవంతుని ఒకే ఒక పరమ దివ్య శక్తి ప్రకటము వలన అసంఖ్యాకమగు భగవత్యక్తులు ప్రకటమైన చందమున రాసలీల యందు శ్రీకృష్ణుడు శక్తి స్వరూపిణులకు గోపికలు ఎందరు కలరో అన్ని రూపములందు ప్రకటమయ్యను. సర్వస్వము శ్రీకృష్ణుడే కానీ వలన యోగమాయ గోపించును. ఆ విధముగా ఆంతరంగిక శక్తి యందు యోగమాయ అతని దివ్య భావాతిశయమునకై అట్టి లీలను సృష్టించినప్పుడు అది బాలుడు తన ప్రతిబింబంతో క్రీడించుట వంటిదే యగును. కానీ ఈ లీలలు యోగమాయచే సృజింపబడినందున నిత్యములు స్వప్రకటములు అయ్యుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఆదినారాయణుడు, ఆదినారాయణుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే నారాయణుడు చాలా మంది ఉన్నారు, అదేనా? నారాయణుడు ఒక్కడు కాదు. ఆదినారాయణుడు అంటే అందరి నారాయణులకి కూడా మూల నారాయణుడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, అంటే అందరి విష్ణువులందరికీ కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణుడు. లక్ష్మీ విభుడు శ్రీకృష్ణుడు వ్రజసుందరీమణులను ఆలింగనము చేసుకునొచ్చు బుజ్జగించుచు విశాల విలాస హసాయుతముగా ప్రేమావలోకము చేయుచు బాలుడు తన ప్రతిబింబముతో క్రీడించు చందమును వారితో వ్యవహరించు. యాక్చువల్లీ ఎవరు వీళ్ళందరూ గోపికలందరూ అంటే తన అంతరంగిక శక్తులే. అంటే తన శక్తితోటి తాను చేస్తున్నటువంటి ఒక లీల ఇది. దీన్ని మనం భౌతికంగా చూడకూడదు. ఓకే, అంటే ఒక స్త్రీతోటి ఒక పురుషుడు చేస్తున్నటువంటి లీలలా చూడకూడదు. ఎందుకంటే భగవంతుడి విషయంలో భగవంతుడు వేరు, భగవంతుడిలో ఉండేటువంటి సమస్త విశ్వము వేరు కాదు. సమస్త విశ్వంలోనేటువంటి భాగమైనటువంటి ఈ గోపికలు
గోపికలు కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి స్వరూపాలు. మరి అలాంటప్పుడు ఒక అద్దంలో కృష్ణుడు తన తాను చూసుకుంటే, తన తానుతోటి ఎలా అయితే మాట్లాడుకుంటారో, తన తానుతోటి ఎలా అయితే డ్యాన్స్ చేస్తారో, అలా గోపికలు అందరితోటి కూడా కృష్ణుడు నృత్యం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఇదంతా కూడా యోగమా. యాక్చువల్గా ఇలాంటి ఒక నృత్యం చేయడానికి అవకాశము అనేటువంటిది కేవలం గోపికలకే దొరికింది, కానీ ఇంక ఎవరికీ దొరకలేదు. దేవతలు సైతం కూడా, లక్ష్మీదేవి సైతం కూడా శ్రీకృష్ణుడి యొక్క రాస నృత్యంలో భాగం పంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భావము అనేటువంటిది మారాలి. ఎందుకంటే వాళ్ళు ఐశ్వర్య భావంలో ఉంటే గోపికలలాగా గోపికలకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం కాకుండా ఒకవేళ కృష్ణుడితో ఐశ్వర్య భావంలో కనుక వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ అవకాశం ఉంది. ఓకే, సో ఒక సందర్భంలో శివుడు కూడా వచ్చి కృష్ణుడితోటి రాస నృత్యం చేయటం అనేటువంటిది జరుగుతుంది. మనం బృందావన్ వెళ్తే అక్కడ ఉంటుంది. ఓకే, సో గోపీశ్వరుడు, గోపీశ్వరుడు ఓకే అంటే శివుడు కూడా గోపిగా వేషం వేసుకునే రావాలి, కానీ శివుడు శివుడిలా వచ్చి డ్యాన్స్ వేయడానికి కూడా లేదు. శివుడితో డ్యాన్స్ వేయాలంటే శివుడు కూడా గోపిలాగా, గోపికలాగా వేషం మార్చుకొని డ్యాన్స్ వేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక గోపిక స్థాయిలో ఉంటే తప్ప ఈ అవకాశం అనేటువంటిది రాదు. నెక్స్ట్ 17వ శ్లోకం, సూర్యకుమారి మాతది. హరే కృష్ణ ప్రభు. తరంగ సంఘ ప్రముదాకులేంద్రియ తరంగ సంఘ ప్రముదాకులేంద్రియ ఏషాం దుకూలం కుచ పట్టికాం వా ఏషాం దుకూలం కుచ పట్టికాం వా ప్రతివ్యోడు మలం వ్రజ స్త్రియో నాంగా ప్రతివ్యోడు మలం వ్రజ స్త్రియో విశ్రస్తమాలా ఆభరణ కురుద్వః విశ్రస్తమాలా ఆభరణ కురుద్వః. హరే కృష్ణ. అతని అంగ సంసర్గము వలన కలిగిన ఆనందముచే ఇంద్రియములు పరవశము కాగా గోపికలు తమ జుట్టుముడులు వస్త్రములు రవికలు అస్తవ్యస్తములగుటను నివారింపజాలకపోయిరి. ఓ కురువీరుడా, వారి పూమాలను ఆభరణములు చెదిరిపోయినవి. కురువీరుడు ఎవరు? పరీక్షణ మహారాజు. పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు సుఖదేవ కోసం ఈ విధంగా వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళ ఒంటి సోయి వాళ్ళకి తెలియలేదు, ఇది ఇండైరెక్ట్ గా. ఓకే, అసలు నా మీద ఏముంది, చీర ఎడిపోతుంది, ఓకే పూలు ఎడిపోతున్నాయి, జడ ఎడిపోతుంది అనేటువంటిది కూడా అర్థం కావట్లేదు. అలా మనల్ని మనం మర్చిపోయి డ్యాన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం మనల్ని మనం మర్చిపోకూడదు, మనం మనం సదురుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం కృష్ణుడి మీద ధ్యాస పెట్టలేదని అర్థం. ఓకే, ఆ లెవెల్లో తన్మయత్వం అనేటువంటిది గోపికలకి కలిగింది, ఆ విధంగా డ్యాన్స్ వేస్తున్నారట. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీస్, మిగిలింది రేపు చదువుదాం. ఆల్మోస్ట్ రాసలీల, రాస నృత్యం అనేటువంటిది కంప్లీట్ అయింది. సుఖదేవ గోస్వామి ఫర్దర్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు 2-3 శ్లోకాల వరకు ఇంకా చెప్పిన తర్వాత పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.